వచ్చాక మన ఇంట్లోనే కాంపౌండ్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో ఒక కప్పు పుట్నాలు, ఒక కప్పు మనం బెల్లం, కొంచెం నెయ్యి, ఒక గ్లాస్ వాటర్ కావాలి ఫ్రెండ్స్. ప్యాన్ పెట్టుకొని దాన్ని సిమ్లో పెట్టుకుందామండి మంట. అందులో ఒక కప్పు తీసుకున్న బెల్లం వేసుకున్నాం, ఒక కప్పు తురుముకొని దానిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. మొత్తం కరిగేపు మనం సెట్ చేసుకోవాలి. ఇది బెల్లాన్ని బాగా కరిగిపోయి పాకుండా అవ్వాలండి. మరి ఎక్కువ పాకుండా తీవ పాకం వచ్చే వరకు సెట్ చేసుకోవాలి. ఇంకా బాగా కావాలి. చూడండి ఇప్పుడు పాపం వచ్చింది, చూడండి వచ్చింది పాపం. ఇప్పుడు మనం కప్పు పుట్టినా వేసుకుని వేసుకుని కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లారనిచ్చి చల్లారని గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా మనం పప్పు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లో నేను చెక్క చూడండి, నేను చెక్క మన ఇంట్లోనే పంపొండను ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.